ఈరోజు రవీంద్ర జడేజా ఎంఎస్ ధోని సేనను ఒక్కసారిగా ఛాంపియన్ ని నిలబెట్టాడు. ఆఖరి వరకు క్రీజ్ లో నిలిచి ఇక ఆఖరి బంతిని చాలా ధైర్యంగా బౌండరీకి తరలించి విన్నింగ్ షాట్ తో అదరగొట్టేశాడు. మ్యాచ్ లో కన్నా కూడా మ్యాచ్ తర్వాత ఇంకాస్త అద్భుతాలు జరిగాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడు కామ్ గా కూల్ గా ఉంటారు. ఏదైనా సరే ఎమోషన్, ఎంత పెద్ద ఎమోషన్ అయినా సరే దాన్ని చాలా ఈజీగా కంట్రోల్ చేయగలిగే ఎంఎస్ ధోని మొట్టమొదటిసారి తన క్రికెట్ చరిత్రలో ఈ రకంగా స్పందించడం అందరినీ షాక్ కి గురి చేసింది. అయితే ఇక 10 పరుగులు 2-2 బంతులు ఉన్నాయి అన్న సమయంలో అందరూ కూడా బంతి వైపు, బ్యాట్ వైపు, రవీంద్ర జడేజా వైపు, మోహిత్ శర్మ వైపు ఇట్టే చూస్తున్నారు. ఇంకొక వైపు కూడా చూపుకు తిప్పటం లేదు. ఆ సమయంలో ధోని కళ్ళు రెండు మూసేసుకుని తల దించుకుని తన లోకల్లోకి తను వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇక విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత రవీంద్ర జడేజా మొత్తం మైదానం అంతా ఎగురుకుంటూ తిరుగుతుంటే ఇక ధోని తనంతట తానే వచ్చి రవీంద్ర జడేజాని అమాంతం ఎత్తుకుని ఎత్తుకున్న తర్వాత ఇక తనని ముద్దులాడి ఒక పెద్ద బ్రదర్ చిన్న బ్రదర్ ని ఏ రకంగా అయితే గారాబం చేస్తాడో అంత అద్భుతంగా తన ఒక విన్నింగ్ గెస్చర్ ఇచ్చి మొత్తం ఐపీఎల్ రికార్డ్స్ ని తిరిగి రాసేసాడు అనమాట. ఎందుకనంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఇలాగా ఎనీ క్రికెటర్ వాళ్ళ ఎమోషన్స్ ని ఇంతకన్నా గొప్పగా బయటకు చూపిస్తారు. కానీ ఎంఎస్ ధోని ఈ రకంగా ఒక మనిషిని ఎత్తుకుని అందులో ఈ స్టేజెస్ లో అంటే విన్నింగ్ అయిన తర్వాత ఫైనల్ మ్యాచ్ లో, ఫైనల్ మ్యాచ్ కి ఇంకా 2 బంతులు ఉన్నాయన్నప్పుడు రెండు కళ్ళు మూసుకుని తల దించేసిన ధోని గెలిచిన తర్వాత ఇంత అద్భుతమైన సెలబ్రేషన్ చేయడంతో ఒక్కసారిగా చెన్నై జట్టు ఆటగాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు.